Hi friends, welcome to Friendly with Doctor. Corona is a mayadari rogam. Kaadu kaadu, mayadari virus. Ee virus poyedela, ee virus povalante elanti jagratalu teeskovali, eppudu end avabothundi. Ee virus gurinchi chaala rakala salahalu soochanalu cheppadaniki mantha pattu unnaru Dr. Sneha garu. Varani adigi marinni vivaralu chestunnaru. Hello Doctor. Hello Prasanna garu, cheppandi. డాక్టర్ గారు అసలు పాండమిక్ అంటే ఏంటి? సో మనకి ప్రసన్న గారు ఇప్పుడు ఎక్కడ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా ఏం చేసినా గానీ మనకి ఒకటే విషయం వినిపిస్తుంది, పాండమిక్, కరోనా, కరోనా పాండమిక్. ఆక్సిజన్ లేదు, వ్యాక్సినేషన్స్ లేవు, ఏమంటారు మెడిసిన్ లేదు, అందరూ సఫర్ అయిపోతున్నారు పాండమిక్ అని ఎక్కడ చూసినా మనకి ఇదే న్యూస్ కనిపిస్తుంది. సో పాండమిక్ అంటే ఏంటి అంటే ఒక డిసీజ్ ఏదైనా కావచ్చు, వైరస్ అయినా కావచ్చు, బ్యాక్టీరియల్ అయినా కావచ్చు, మ్యాక్సిమం పాపులేషన్ ని ఒకటే టైంలో ఎఫెక్ట్ చేస్తే అంటే ఇన్ఫెక్ట్ చేయగలితే దాని ఇన్ఫెక్షన్ రేట్, స్ప్రెడ్ రేట్ చాలా ఎక్కువ ఉంటే దాన్ని పాండమిక్ అంటారు. అంటే చాలా మంది ఇన్ఫెక్ట్ అయిపోతారు అన్నమాట ఒకటే టైం పీరియడ్. సో దాన్ని పాండమిక్ అంటారు. అందరికీ ఆ డిసీజ్ చాలా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్కి ఆ డిసీజ్ రావడాన్ని పాండమిక్ అంటారు. సో ఈ పాండమిక్ అనేది మన జనరేషన్ కి తెలియదు. సో ఎందుకంటే ఆల్మోస్ట్ 1920s ఆ టైంలో స్పానిష్ ఫ్లూ తర్వాత మనం ఎప్పుడు కూడా పాండమిక్ ని చూడలేదు. సో ఇది మనకి కొత్త. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒక టెన్షన్ కానీ ఫియర్ కానీ రైజ్ అయిపోయింది. సడన్ గా కరోనా మనని అటాక్ చేసేవారు. సో ఏమైంది అసలు, ఎందుకు ఇవన్నీ ఇలా అయిపోతున్నాయి, ఎందుకు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. అంటే అసలు ఎందుకు వచ్చింది, అసలు ఏమవుతుంది, అసలు దీనికి ఎండ్ ఉంటుందా, అసలు హోప్ ఏంటి, అసలు మనం మళ్ళీ మాస్క్ లేకుండా తిరగలుగుతామా, మళ్ళీ నార్మల్ గా 2019లో ఉన్నట్టు ఉంటుందా, అంటే కరోనా ముందు ఉన్నట్టు ఉంటుందా అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో డెఫినెట్లీ ఉంటుందండి, ఎందుకంటే ఎవ్రీ పాండమిక్ హ్యాస్ అన్ స్టార్ట్ ఉంటుంది, దానికి ఎండ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకి మీరు విన్నట్లయితే ఫస్ట్ వేవ్ అన్నారు, సెకండ్ వేవ్ అంటున్నారు, ఇప్పుడు థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వేవ్ మనకి వచ్చినప్పుడు మనం ఏం చేసాము, లాక్డౌన్ చేసుకున్నాము అండ్ మనకి తెలిసింది, కొంచెం వైరస్ గురించి తెలిసింది, ఇలా ఇన్ఫెక్ట్ చేస్తోంది అందరిని అని. సో మాస్క్ వేసుకోండి, డిస్టెన్స్ మెయింటైన్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని అన్ని కూడా మనము పాటించి అన్ని చేయడం వల్ల మనం ఫస్ట్ వేవ్ తట్టుకొని ముందుకు వెళ్ళాం. ఓకే, సో ఏమైంది అంటే, ఓకే ఫస్ట్ వేవ్ అయ్యాక చాలా మందికి ఏమనిపించింది అంటే, ఓకే కరోనా అంటే వచ్చింది, కొంతమంది చనిపోయారు, కానీ చాలా మంది ఫస్ట్ వేవ్ లో మీరు చూసినట్లయితే చాలా మంది మెడిసిన్స్ వల్లనో అన్ని వల్లనో కొంచెం రికవరీ రేట్ ఉండింది. సో రికవర్ అయ్యారు, మళ్ళీ నార్మల్ లైఫ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఫస్ట్ వేవ్ తర్వాత ఏమైంది అంటే ఎండ్ అయిపోయింది అన్న ధ్యాసలో మనము సెకండ్ వేవ్ గురించి ఆలోచించలేము. అందరు ఏం ఫీలింగ్ లో ఉన్నారంటే కరోనా ఎండ్ అయిపోయింది ఇంకా రాదు అన్న ఫీలింగ్ లో ఫస్ట్ వేవ్ తర్వాత అందరూ యాజ్ యూజువల్ గా చాలా మంది మాస్క్ లేకుండా, చాలా మంది అంటే ఫిజికల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయకుండా చాలా ప్లేసెస్ లో మనం చూసాం. ఫస్ట్ వేవ్ తర్వాత అందరూ కూడా మళ్ళీ నార్మల్ గా తిరగడం మొదలు పెట్టారు. కానీ మనకి ఏం తెలియదు అంటే సెకండ్ వేవ్ వస్తుంది రాబోతుంది అన్న విషయం తెలియదు, అండ్ మనం దానికి ప్రిపేర్డ్ గా లేము. అంటే ఇది వస్తే మనం ఏం చేయాలి అన్న ప్రిపరేషన్ లేదు అసలు. సో ఈ టైం పీరియడ్ లో ఏమైందంటే అది వైరస్ మ్యూటేట్ అవ్వడం అండ్ వేరే కంట్రీస్ నుంచి కూడా మనకి వైరస్ ఇక్కడికి ఇండియాకు రావడం, అంటే డిఫరెంట్ కంట్రీస్ నిక్కల్సు బ్రెజిల్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి రావడం. సో డబుల్ మ్యూటెంట్ వెరైటీ అంటే డిఫరెంట్ డెడ్లీ స్ట్రెయిన్స్ కూడా ఇండియాకి రావడం జరిగింది. సో అండ్ ఇక్కడున్న వైరస్ కూడా ఫస్ట్ వేవ్ తర్వాత మ్యూటేట్ అయింది,
పాపం ఎవరికి తెలియదు, ఎందుకంటే చెప్తున్నాను కదా పాండమిక్ అనేది మనకి తెలియదు ఎలా ఉంటుందని. ఎందుకంటే ఇప్పటి వరకు మనం దాన్ని చూసింది లేదు, ఫేస్ చేసింది లేదు. జస్ట్ ఫస్ట్ వేవ్ లో ఇలా ఇలా అని చెప్పారు, మనం విన్నాము, అయిపోయింది. సో మనం దానికి ప్రిపేర్ లేము. ఓకే, సో సెకండ్ వేవ్ అప్పుడు ఏమైందంటే ఒక్కటేసారి చాలా ఇంటెన్సిటీతో అటాక్ చేసేసింది. ఓకే, అండ్ మనం రెడీ లేము. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక వార్, అంటే ఒక వార్ వెళ్ళినప్పుడు ఒక సోల్జర్ ఏ వెపన్ తీసుకొని వెళ్లకుండా ఒకటేసారి ఎనిమీస్ అటాక్ చేస్తే ఎలా అయితే పరిస్థితి అవుతుందో అలానే అయింది. సో దీనివల్ల ఏమైందంటే అందరూ సడన్ గా కరోనా పెరిగిపోయింది, ఇన్ఫెక్షన్ రేట్ పెరిగిపోయింది, అందరూ సడన్ చనిపోతున్నారు, చాలా ఏమంటారు చాలా తొందరగా చనిపోతున్నారు. అంటే వచ్చిన 3 డేస్కే చనిపోతున్నారు, ఒకరైతే ఒక 1 వీకే చనిపోతున్నారు అన్న న్యూస్ అనేది స్ప్రెడ్ అయిపోయి అందరిలో ఒకలాంటి భయం, అయ్యో ఏమైపోతుంది ఏమైపోతుంది, ఫస్ట్ వేవ్ లో ఇంతమంది చనిపోలేదే, అసలు ఇంత ఆక్సిజన్ అవసరం లేకపోయిండిందే, ఇన్ని ఇంత ఇంత కష్టంగా లేకుండింది కదా, ఇప్పుడెందుకు ఇంత ఇదైపోయిందని అందరూ భయపడిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రెడీ లేక. సో సో ఏంటంటే మనకి ఆలోచించే విషయం ఏంటంటే ఎనీ పాండమిక్ సెకండ్ వేవ్ అనేది చాలా డెడ్ఫుల్ ఉంటుంది. ఈవెన్ మీరు పాత 1920స్లో ఉన్న స్పానిష్ ఫ్లూని తీసుకున్నా కూడా అది కూడా ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ చాలా డెడ్లీగా ఉండింది, అండ్ అది చాలా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పాపులేషన్ని చంపేసింది, అంటే ప్రాణాలు తీసింది. సో ఇది కూడా అంతే. ఓకే, సో ఇది సెకండ్ వేవ్ అనేది ఏ వైరస్ కైనా ఏ బ్యాక్టీరియా ఏ పాండమిక్ సిచ్యువేషన్ అయినా సెకండ్ వేవ్ అనేది చాలా ఇంటెన్సిటీతో వస్తుంది అండ్ చాలా చాలా డెడ్లీగా ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ముందు నుంచి మనము ప్రిపేర్ అయి ఉంటే మనకి ఇన్ని కాన్సిక్వెన్సెస్ వచ్చేవి కాదు. అది ఫస్ట్ పాయింట్. సో మనం ప్రిపేర్ అవ్వలేదు, అండ్ మనకేంటంటే మెయిన్ ప్రాబ్లము హాస్పిటల్, ఇప్పుడు చూసినట్లయితే హాస్పిటల్స్ బెడ్స్ లేవు అండ్ ఆక్సిజన్ అందరికి అందట్లేదు. బికాజ్ ఎందుకంటే అందరికి ఒకటేసారి ఇన్ఫెక్ట్ అయిపోయే వరకు అందరికి ప్రొవైడ్ చేయలేకపోతున్నారు హాస్పిటల్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ కానీ. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినా కూడా బికాజ్ ఇంత డెడ్లీగా ఉండడం వల్ల ఎవరు కూడా దాన్ని అంటే కరెక్ట్గా గైడ్ చేయలేకపోతున్నారు. ఓకే, బట్ నేను ఒకటి చెప్తున్నాను, ఇది అనే ఇది ఏంటంటే ఒక యుద్ధం లాంటిదే. ఓకే, హ్యుమానిటీకి యుద్ధం లాంటిదే. ఈ టైంలో మనము ఎప్పుడు కూడా ఏంటంటే కలిసి యూనిటీతో అంటే మనం కరెక్ట్ మెజర్స్ తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ అందరికీ తెలిసిందే ఇది, అండ్ చిన్న పెద్ద మత భేదాలు ఏమీ లేకుండా అందరికీ హెల్ప్ చేసుకుంటూ, అంటే ఫుడ్ పరంగా కానీ మెడిసిన్స్ పరంగా కానీ, అంటే చిన్న హోప్ అనమాట, అంటే ఏం కాదండి అంత బాగుంటుంది అని, అంటే అందరు ఒకరికొకరు హెల్ప్ చేయడం, అంటే దోచుకోవడం కాదు ఈ టైంలో, హెల్ప్ చేస్తూ ఉంటే మనము దీన్ని పోరాడగలుగుతాం, కరోనాని ఎండ్ కరోనాకి ఎండ్ తీసుకురాగలుగుతాం. సెకండ్ వేవ్ అనేది ఎండ్ అవుతుంది, డెఫినెట్ గా ఎండ్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనము మనం మైండ్ లో పెట్టుకొని, ఇది మనకి ఒక సిచ్యువేషన్ వచ్చింది. సో మనం ఈ టైంలో అనేది మనం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అందరికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్లీజ్ మీరు మీకు తెలిసిన కనీసం మెజర్స్ పాటించండి, అండ్ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ టైంలో అందరికీ హోప్ ఇవ్వండి. అంతేకాని భయపెట్టకండి, అరే ఏమవు అయిపోయింది ఇంకా మళ్ళీ ఇది ఎండ్ అవ్వదు అన్న ఏమంటారు భయపెట్టకుండా హోప్ ఇస్తూ వెళ్ళండి. అండ్ కంపల్సరీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు చూసినట్లయితే కొంచెము సిచ్యువేషన్ మెల్లమెల్లగా కంట్రోల్కి వస్తుంది, అంటే మెల్లమెల్లగా ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతూ వస్తుంది. సో ఈ మంత్ ఎండ్ కల్లా కూడా మీకు చాలా పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, అండ్ నంబర్ ఆఫ్ కేసెస్ కూడా తగ్గుతాయి, ఈ సెకండ్ వేవ్ అనేది ఎండ్ అవుతుంది, అండ్ వ్యాక్సినేషన్స్ కూడా మనము, అండ్ ఇంకోటి వ్యాక్సినేషన్స్ కూడా గవర్నమెంట్ ట్రై చేస్తుంది అందరికీ ప్రొవైడ్ చేయడానికి, అది ప్రిపేర్ చేస్తుంది. సో మనము థర్డ్ వేవ్ గురించి మీరు భయపడక్కర్లేదు, ఎందుకంటే
మీరు థర్డ్ వేవ్ వచ్చే వరకు మీకు అన్ని వ్యాక్సినేషన్ అందడం అన్ని జరుగుతాయి కాబట్టి థర్డ్ వేవ్ అనేది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియనంత ఈజీగా ఉంటుంది. ఈ సెకండ్ వేవే చాలా డేంజరస్ గా డెడ్లీగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఒక మెడిసిన్ కూడా వచ్చింది, ఓకే, సో దాని పేరు మోల్నోపిరావిర్ మెడిసిన్. సో ఇదేంటంటే మన ఇండియన్ కంపెనీస్ కూడా ఇప్పుడు దాన్ని తయారు చేయడానికి పర్మిషన్ తీసుకున్నాయి. ఆల్రెడీ 4 రికమెండెడ్ కంపెనీస్ మెడికల్ ఇవి తీసుకొని ఆ మెడిసిన్ ని తయారు చేయడం పర్మిషన్ తీసుకున్నాయి. సో దీని వల్ల ఏంటంటే మీకు 24 అవర్స్ లో మీకు కరోనా తగ్గుతుంది దీని ఈ మెడిసిన్ వల్ల. సో మెడిసిన్ వచ్చిందంటే అసలు మీరు దాని గురించి భయపడే అవసరమే లేదు. సో ఇది కంపల్సరీ, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ అండ్ పాజిటివ్ సైన్. ప్లీజ్ మీరు ఈ టైంలో ధైర్యం ఇవ్వండి ఒకరికొకరు అండ్ ఎప్పుడు కూడా భయపెట్టకండి. ఒకవేళ ఎవరికైనా కరోనా వచ్చి బాధపడుతున్నారు అండ్ భయపడుతున్నారు అంటే కూడా ప్లీజ్ వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ కరోనాలో అంటే మామూలుగా ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు మనము మినిమల్ కేర్ తీసుకొని అంటే మనకి గవర్నమెంట్ ఒక కిట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో ఒక యాంటీబయాటిక్, ఒక పారాసిటమాల్ అన్ని ఉన్నాయి వాళ్ళ దాంట్లో. ఆ కిట్ కనుక మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి. అది మినిమం మనము ప్రికాషనరీగా మనకి రాగానే మనం కనుక అది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కూడా చాలా మందికి హీల్ అయిపోతుంది. అండ్ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా చేసుకుంటే మంచి కంట్రోల్ అయిపోతుంది. కొన్ని సివియర్ స్ట్రెయిన్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను, వాళ్ళకి కంపల్సరీ హాస్పిటల్స్ అవసరం పడుతున్నాయి. ఆక్సిజన్ అనేది అవసరం పడుతుంది, వెంటిలేటర్స్ అనేది అవసరం పడుతుంది అండ్ అన్ని కూడా కొరతలో ఉన్నాయి. బట్ మన సిస్టమ్ అనేది, మన గవర్నమెంట్ అనేది, మన ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ట్రై చేస్తున్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి. దిస్ ఇస్ అ వార్ సిచ్యువేషన్, ఓకే. సో వార్ అనేది ఇలానే ఉంటుంది. సో మనం కలిసి కట్టుగా యూనిటీతో అందరం కలిసి కొట్లాడితే కంపల్సరీ కరోనాని మనము అంతం చేయగలుగుతాం. అండ్ అంతం చేయడానికి మనకి వ్యాక్సిన్స్, టాబ్లెట్స్ కూడా వచ్చేసాయి. సో ప్లీజ్ స్మైల్, ప్లీజ్ స్ప్రెడ్ హోప్, స్టే హోమ్, స్టే సేఫ్. ఏమీ కాదు, ఏం భయం లేదు, మాలాంటి డాక్టర్స్ ఉన్నారు అందరిని ప్రొటెక్ట్ చేయడానికి. సో ప్లీజ్ నా హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్ అందరికీ స్ట్రెంగ్త్ ఇవ్వండి, హ్యాపీనెస్ ఇవ్వండి, ఒక స్మైల్ ఇవ్వండి. అంతేకాని భయం స్ప్రెడ్ చేయ, అయ్యో ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని భయం స్ప్రెడ్ చేయకుండా మినిమం మెజర్స్ తీసుకోండి, ఇలా చేయండి అన్న ఒక హోప్ ఇవ్వండి. సో ఐ విల్ కన్క్లూడ్ మై మీటింగ్ విత్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, నేను ఒక చిన్న స్టోరీ అండి. దంగల్ సినిమా చూసే ఉంటారు కదా అందరూ. మరి దంగల్ సినిమాలో కుస్తీ పోటీ ఒక ఇద్దరు ఆడపిల్లలు కుస్తీ పోటీ పడితే ఎలా నగ్గారో చూసారు, తెలుసు కదా అందరూ తెలుసుకున్న విషయం. మరి అలాంటి కుస్తీ పోటీ పడి నేషనల్ మెడల్ ఎలా గెలిచారో తెలుసు కదా. మనం కూడా ఆ కుస్తీ పోటీలో గెలవాలి అంటే దీన్ని తొక్కాలి, తొక్కితేనే మనం గెలుస్తాం. కాబట్టి యుద్ధానికి రెడీ అవ్వండి, అదే వెళ్ళిపోవాలి తప్ప. తరపున ఒక్క నిమిషం ప్రసన్న గారు, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మన సోల్జర్స్ బార్డర్ పైన నిల్చొని వాళ్ళ లైఫ్, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. ఎనిమీస్ వస్తే వాళ్ళు కొట్లాడతారు అండ్ బార్డర్ లో వాళ్ళ లైఫ్ అంతా ప్రాణాలు ఇస్తారు. అదొక వార్, అది ఒక టైప్ ఆఫ్ వార్. ఇది బయాలజికల్ వార్, అంటే మనమంతా కూడా ఇప్పుడు యుద్ధం చేస్తున్నాం. మనమంతా కూడా సైనికులం మన ఇండియాకి. సో మనము అన్ని కంట్రీస్ ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి. అసలు ఇండియా ఏం చేస్తుంది, అసలు ఇండియా దీని నుంచి బయటకు వస్తుందా లేదా, అసలు ఇది సాధించగలుగుతుందా లేదా ఇండియా, అంటే సెకండ్ వేవ్ ని అంతం చేయగలుగుతుందా లేదా అని అన్ని కంట్రీస్ కూడా మన ఇండియా తరఫున చూస్తున్నాయి. సో మనమంతా కూడా వారియర్స్, మనమంతా కూడా ఏంటంటే సైనికులమే ఈ కరోనాని ఫైట్ చేయడానికి. సో ఇది ఒక బయాలజికల్ వార్ సిచ్యువేషన్ అండ్ దిస్ ఈజ్ అ పాండమిక్ అండ్ మనమంతా కలిసి యుద్ధ భూమిలో సైనికుల్లాగా మనము కష్టపడి దీన్ని కొట్లాడి యూనిటీతో, అంటే ఇప్పుడు సోల్జర్స్ కి యూనిటీ ఉండడం వల్లనే కదా వాళ్ళ ఎనిమీస్ ని డిఫీట్ చేసేది,
సో మనం కూడా యూనిటీతో సోల్జర్స్ లాగా అందరు చిన్న పెద్ద ఏది కూడా భేదం లేకుండా అందరం ఒకటయ్యి ఈ కరోనా పైన మనం వార్ చేసినట్లయితే మనం కంపల్సరీ దాని అంతు చూడగలుగుతాం, దాన్ని డిఫీట్ చేయగలుగుతాము, మనం ఇండియా నుంచి కంప్లీట్ గా తీసేయగలుగుతాం. సో దిస్ ఇస్ డాక్టర్ స్నేహ ఫర్ యూ. సో మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం ఫ్రెండ్లీ టాక్ విత్ డాక్టర్ తో. సో దాంట్లో నేను ఒకవేళ కరోనా వైరస్ వచ్చిన పేషెంట్స్ కి ఏమేం చేయాలి, వాళ్ళకి ఏమేం ప్రొవైడ్ చేయాలి అవన్నీ కూడా నేను చెప్తాను. సో స్టే ట్యూన్డ్. And thank you, doctor. Thank you very much. చూస్తున్నావు అండి, మా అల్జీ టీవీ ఛానల్ లో ప్రతి ఎపిసోడ్ వీటి గురించి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో ప్రతిరోజు ఈవినింగ్ 8:00 కి సాయంత్రం 8 PM కి మీకు అప్లోడ్ అవుతుంది వీడియో. చూస్తూనే ఉండండి, వాచ్ ఆన్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అల్జీ టీవీ, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కంపల్సరీగా మీ యొక్క ప్రాబ్లమ్స్ కి కంపల్సరీగా డాక్టర్ గారు ఖచ్చితంగా మంచి సమాధానం